జిల్లా సమగ్ర నివేదిక కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో జరుగుతున్న ముఖ్యమైన ఘటనలు పరిణామాలు ప్రభుత్వ పథకాల అమలు మొదలైన అంశాలని గురించి తెలుసుకుంటున్నాం కదా ఈ రోజు హైదరాబాద్ జిల్లా నుంచి మా ప్రతినిధి లక్ష్మి గారు అందుబాటులో ఉన్నారు వారిని అడిగి అక్కడి వివరాలని తెలుసుకుందాం నమస్కారం లక్ష్మి గారు నమస్కారం వైద్య ఆరోగ్య సేవల రంగంలో చాలా పరిణామాలు జరిగాయి రోజుగార్ మేళా టూ లో కూడా పలువురికి నియామక పత్రాలు అందాయి ఖాద్య తైలాలు జియో స్మార్ట్ ఇండియా సమ్మిట్ లాంటి కీలక సమావేశాలకు హైదరాబాద్ వేదిక భారత్ జోడో లాంటి యాత్రలు హైదరాబాద్ మీదుగా కొనసాగాయి జీహెచ్ఎంసీ కూడా మౌలిక సదుపాయాలు అంది వచ్చాయి ఇక క్రీడా సాంస్కృతిక రంగాల్లో కూడా కొన్ని ముఖ్యమైన పరిణామాలు జరిగాయి నమోదు వివరాలండి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గంలో అర్హులైన ఓటర్లు తమ పేరుని నమోదు చేసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం వచ్చే నెల వరకు అవకాశం ఇచ్చింది ఈ నెల ఇరవై మూడున ఈ ముసాయిదా ఓటర్ జాబితాను విడుదల చేశారు రాష్ట్రంలో విద్యా సంస్థల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న వాళ్లు కనీసం వరుసగా మూడేళ్ల అనుభవం ఉండి ఆరేళ్ల సర్వీస్ ఉన్న ఓటరుగా నమోదు చేసుకోవచ్చు హైదరాబాద్ నగరంలో లేదా జిల్లాలో రంగంలో ఎలాంటి వైద్య రంగాన్ని పటిష్టం చేయడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇటీవల ఎనిమిది కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బోధనా తరగతుల్ని ఒకేసారి ప్రారంభించారు దీంతో సీట్ల సంఖ్య కూడా రెండు వేల ఏడు వందల పెరిగింది ఇంకా మరో ముఖ్యమైన పరిణామంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఈ పిహెచ్సి మానిటరింగ్ హబ్ ని ప్రారంభించారు స్థాయిలో ఆరోగ్య సేవల పరిరక్షణకి ఎనిమిది వందల ఎనభై ఏడు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ని దీని ద్వారా అనుసంధానించి మానిటర్ చేసే అవకాశం ఏర్పడింది ఇంకా నలభై మూడు పిహెచ్సిఎల్ని అరవై ఏడు కోట్ల రూపాయలతో మంజూరు కూడా చేశారు ఏమిటండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు నియామక పత్రాలు అందించారు రెండో విడత అందులో భాగంగానే హైదరాబాద్ లో చాంద్రాయని గుట్ట గ్రూప్ సెంటర్ లో ఈ ప్రత్యేక కార్యక్రమం జరిగింది దీంట్లో కేంద్ర జలశక్తి గిరిజన సంక్షేమ శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పాల్గొన్నారు ఆయన ఆత్మ భారత్ సాధనలో యువత కీలక పాత్రని పోషించాలని ఈ సందర్భంగా హైలైట్ చేశారు ఇక రోజ్గార్ మేళా టూ లో దేశవ్యాప్తంగా వ్యాప్తంగా డెబ్బై ఒక్క వేల మంది యువతకు వివిధ విభాగాల్లో నియామక అందిస్తే హైదరాబాద్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పద్నాలుగు విభాగాల్లో ముఖ్యంగా వైద్యం బోధన బ్యాంకింగ్ రంగాల్లో రెండు వందల మంది పైగా యువతికి ఈ సందర్భంగా నియామక పత్రాలు అందించారు ఇటీవల కీలక సమావేశాలు జరిగాయి వాటి వివరాలు తెలియజేయండి భారత వెజిటబుల్ ఆయిల్ ఉత్పత్తిదారుల సంఘం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా తలసరి తేలాల వాడకం పంతొమ్మిది ఉంటే ఏటా దేశం ఇరవై రెండు మిలియన్ల టన్నుల మేరకు ఖాద్యతేలాల్ని దిగుమతి చేసుకుంటోంది ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ రాష్ట్రంలో ఇరవై లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ ని సాగు చేయటానికి ఇప్పటికే ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది అందులో ఇప్పటికే ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు బీజాలు పడ్డాయి దీంతో పాటు ఆయిల్ పామ్ క్రషింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు దీంతో పాటు గడిచిన కొద్ది రోజుల్లో జియో స్మార్ట్ ఇండియా రెండు వేల ఇరవై రెండు సదస్సు హైదరాబాద్ లో జరిగింది కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ దీన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలో చిట్టి చివరి వ్యక్తికి సాంకేతిక పరిజ్ఞాన ఫలాలు అందాలనే విషయాన్ని హైలైట్ చేయడం జరిగింది మెరుగైన జియో స్పేషల్ పరిజ్ఞానం ఇందుకు దోహద చేయగలదని ఈ సందర్భంగా సదస్సులో వక్తలు ప్రముఖంగా ప్రస్తావించారు క్రీడా సాంస్కృతిక రంగాల్లో విశేషాలు ఏమైనా ఉన్నాయా ఇండియన్ రేసింగ్ లీగ్ మొట్టమొదటి స్ట్రీట్ సర్క్యూట్ కార్ రేసింగ్ మొదటి రౌండ్ రెండు రోజుల పాటు హైదరాబాద్ లో జరిగింది ఎన్టీఆర్ గార్డెన్స్ మీదుగా రెండు పాయింట్ ఎనిమిది మూడు కిలోమీటర్ల మేర రోడ్డును ఇందుకు ప్రత్యేకంగా సిద్ధం చేశారు ఓపెన్ కాక్పెట్ సింగిల్ సీట్ తో గంటకు మూడు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్లిన రేస్ కార్లను చూడడానికి ముఖ్యంగా యువత ఉత్సాహం చూపింది దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన పరిణామం ఏంటంటే వందే భారత్ నృత్య పోటీలకు హైదరాబాద్ తెలంగాణ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన దాదాపు యాభై కళా బృందాలు రెండు వందల మంది కళాకారులు ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నారు ఇందులో విజేతలు వచ్చే నెల నాగపూర్ లో జరిగే జోనల్ స్థాయి పోటీల్లో పాల్గొంటారు ఆ తర్వాత ఢిల్లీలో జరిగే పోటీల్లో విజేతలు దేశ రాజధానిలో రిపబ్లిక్ డే నాడు జరిగే పెరేడ్ లో కూడా పాల్గొంటారు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు అవండి ప్రధానంగా విశేషాలు ఈసారి హైదరాబాద్ లో ధన్యవాదాలండి హైదరాబాద్ జిల్లా నుంచి మా ప్రతినిధి లక్ష్మి గారు అందించిన వివరాలు విన్నారు కదా జిల్లా సమగ్ర నివేదిక కార్యక్రమంలో మరో రోజు మరో జిల్లా గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం